వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయతీ కొలిక్కి రావడం లేదు. టెక్కలిలో దువ్వాడ ఇంటి దగ్గర వాణి కుమార్తెల ధర్నా 9వ రోజుకు చేరుకుంది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీకి బ్రేక్ పడటం లేదు. ఆయన ఇంటి నుంచి రావడం లేదు. ఇంటి ముందు నిరసన చేస్తున్న భార్య కదలడం లేదు. దాంతో ఈ ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఫలితంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ వాణి నిరసన దీక్ష 9వ రోజుకు చేరుకుంది. తన కుమార్తెలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు టెంట్ వేసుకుని కూర్చున్న ఆమె తమను ఇంట్లోకి రానివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను బయటకు వెళ్తే వాణి ఎక్కడ బలవంతంగా ఇంట్లో ప్రవేశిస్తుందోనన్న అనుమానంతో శ్రీనివాస్ ఇల్లు విడిచి రావడం లేదు. గొడవలను ఆపేందుకు మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఒక్కొక్కరు ఒక్కో తీరును ఉండడంతో సమస్య పరిష్కారం చాలా జటిలంగా మారింది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ వివాదం కారణంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దూరంగానే ఉన్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయనకిద్దరు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి మధ్యలో దివ్వెల మాధురి ఎంట్రీతో దుమారం రేగింది. దివ్వెల మాధురి కారణంగా తనకు పిల్లలకు అన్యాయం చేస్తున్నారంటూ దువ్వాడ వాణి, ఆమె కూతుళ్లు టెక్కలిలోని శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నాకు దిగడంతో దువ్వాడ ఫ్యామిలీ వివాదం రచ్చకెక్కింది. అంతేకాదు దువ్వాడ వాణి దివ్వెల మాధురి కామెంట్లు కౌంటర్లతో శ్రీనివాస్ ఫ్యామిలీ ఫైట్ మరింత రసవత్రంగా మారింది.